సార్ నాకు 23 మంది ఎంపీలు అండి, ప్రత్యేక హోదా కానీ రైల్వేస్ కానీ పోలవరం కానీ పూర్తి చేస్తాను, ఢిల్లీ మెడల్ మంచిదని చెప్పిన జగన్మోహన్ రెడ్డి నెలకు 3 సార్లు ఢిల్లీ వెళ్తాడు కదా, ఉన్న సంస్థలనే ప్రైవేట్ పరం చేస్తుంటే మాట్లాడలేదు, ఏపీకి రావాల్సిన నిధులేం తీసుకురావడం లేదు కదా, ఏం చెప్తారు సార్ జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు నిరుద్యోగ యువత అన్నది లేకుండా నేను చేస్తాను, నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పిస్తాను, కొత్త పరిశ్రమలు తెస్తాను, అనేక విధాలుగా యువతకి మభ్యపెట్టాడు. అంతేకాకుండా ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తుంటుంటే నెలకు 3 సార్లు మాత్రం కేంద్ర మంత్రి బీజేపీ మోడీ గారి దగ్గర మాత్రం 3 సార్లు వెళ్తున్నారు. వెళ్ళి అతను కేసుల గురించే మాట్లాడుతున్నాడా, లేదంటే ఈ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు కదా, దానికోసం గట్టిగా పోరాడుతున్నారా, రాష్ట్ర అభివృద్ధి కోసం ఏమైనా మాట్లాడుతున్నారా? ఏమి ఇటువంటివి ఏమి మాట్లాడుకుంటా అతను కేసుల కోసం మాత్రమే వెళ్ళి మాట్లాడుకొని వచ్చి ఇక్కడ మాత్రం వచ్చి నేను ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రభుత్వ రంగంలోనే ఉంచుతాను, ప్రైవేటీకరణ కానవ్వను, ఇలాంటివన్నీ మభ్యపెట్టే మాటలు మాత్రం ప్రజలకు చెప్తున్నాడు. అంతేకాకుండా యువత ఇప్పుడు ఖాళీగా అనేక మార్గాల్లో తిరుగుతుంది, ఈ తిరుగుతున్న దీంట్లోనే చెడు వ్యసనాలకి అలవాటు పడుతున్నారు. ఈ నిరుద్యోగ యువతకి నేను ఉపాధి అన్నది ఉంటే అత్యాచారాలు కానీ దొంగతనాలు కానీ ఈ డ్రగ్స్ కానీ అన్నవి ఏకంగా తగ్గుతాయి. ఇప్పటికీ 170,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, అవి భర్తీ చేయడం మానేసి ఇంకా సంవత్సరానికి అవ్వన్నాయని చెప్తే 4 సంవత్సరాలు అయిపోయింది, ఇంకెన్ని రోజులు పడుతుంది అండి, ఇంకో 6 నెలలు 8 నెలలో ఉంది అధికారం దిగడానికి. కంపల్సరిగా అతను ఈ ఏదైతే యువతకి మాట ఇచ్చాడో అదే విధంగా అతను పరిశ్రమలు తేవాలి, తెచ్చి చేస్తేనే కానీ యువత ఆందోళన కార్యక్రమం అన్నది ఆపదు. ప్రస్తుతానికి అనేక విధాలుగా యువత తెలుస్తుంది, చూస్తుంది ఈ వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తుందో, అనేక విధాలుగా ఉద్రేకంగా ఉన్నారు, దానున్న కాలంలో ఇంకా గట్టిగా బుద్ధి చెప్తారు. మెయిన్ యువత అంతా పక్కదో పడడానికి సంవత్సరానికి 100,000-150,000 వరకు యువత పట్టాలు పట్టుకొని బయటకు వస్తున్నారు, ఇక్కడ ఉద్యోగాలు చేయడానికి ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు లేవు, ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి, ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది యువత అంతా, ఇక్కడ ఉద్యోగాల కల్పనలో ఏదైనా ఏం చెప్తారు సార్ రాష్ట్ర ప్రభుత్వానికి? రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్తామండి, మొన్న ఏదో మీటింగ్ పెట్టారు, మీటింగ్ ఇండస్ట్రియల్ సబ్మిట్ చేసి సమ్మిట్ పెట్టారు, ఆ సమ్మిట్ పెట్టి ఇన్ని కోట్లు అని చెప్పారు, అది ఏది లేదు, అది అంతే, అక్కడికి ఏదో ఆ రోజుతో అయిపోయింది, ఇంకా అప్పటికి వచ్చి దాని మాటే లేదు. ఇంకేం చెప్తారు, ఇంకా మా రానున్న కాలంలో ఇంకెన్నెన్నో చెప్తారు, అవన్నీ యువతకి మభ్యపెట్టే మాటలే, అంతేగాని ఎవరికి ఉపయోగపడే మాటలైతే మాత్రం యువతకి సరైనది కాదు. అందరికీ తెలుసు 32 మంది ప్రాణత్యాగాలు చేశారు, 64 గ్రామాలు 26,000 భూముల్ని త్యాగం చేశారు, అటువంటి 3 లక్షల కోట్లు విలువ చేసే స్టీల్ ప్లాంట్ను కారు చౌకగా అమ్ముతుంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఒక మాట కేంద్రానికి ఏమాత్రం కూడా అనట్లేదు, ప్రభుత్వ రంగ సంస్థలోనే ఉంచుతామని చెప్తున్నారు, ఎక్కడో మాట చెప్తున్నారు, అక్కడికి వెళ్ళి ఒక మాట చెప్తున్నారు, ఏంటి మాట్లాడుతున్నారు అన్నది కూడా ప్రజలకు ఎటువంటి ప్రశ్న కూడా తిన్నంగా మాత్రం ఇవ్వట్లేదు, రకరకాలుగా మాట్లాడుతూ ఇవన్నీ కూడా ప్రజలకు మభ్యపెట్టే మాటలాగే ఉన్నాయి. రానున్న కాలంలో ఎలక్షన్ కోసం మాట్లాడుతున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడి మాత్రం ఏది కూడా చేయట్లేదు. గత ప్రభుత్వంలో 70% పూర్తయిన పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు 4 సంవత్సరాలు అయిపోయింది, 2021కే మంత్రి అనిల్ కుమార్ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ఉత్తరాంధ్రకి నీళ్ళు ఇస్తామని చెప్పేసి అన్నాడు కదా, అప్పుడు తొడలగొట్టడు మీసాలు తిప్పాడు, ఏమైనా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేశారా, ఏం చెప్తారు సార్? అది ఎలా ఉందో అలాగే ఇప్పటికీ కూడా ఉంది సార్, అది ఏమాత్రం పూర్తి చేయడానికి ఇష్టం లేదేమో, నెక్స్ట్ ఎలక్షన్కి మరి ఏదో ఒకటి హామీ ఉంచుకోవాలి కదండి, అందుకని అది ఎలాగ పూర్తి చేయకుండా ఉంచారన్నమాట, 75% చేశాము, ఇంకో 25% నెక్స్ట్ మమ్మల్ని గెలిపించండి మరి మేము చేస్తామని చెప్పడానికి అది అలాగే ఉంచేశారు, ఇంకా అది చేసే అవకాశం అయితే ఈ ప్రభుత్వానికి అయితే ఇష్టం లేదు.